మీరు కానీ చాలామంది కానీ చూస్తుంటే ఆడియో ఫంక్షన్స్లలో చాలా అంటే ఆ సినిమా గురించి ఆ పాట గురించి చాలా గొప్పగా చెప్తుంటారు. సినిమా గురించి ముఖ్యంగా గొప్పగా హిట్ గొప్పగా చెప్తుంటారు. ఒక్కొక్కసారి చెప్పాల్సిన దానికంటే కూడా ఎగ్జాగరేషన్లో అది చాలా గొప్పగా చెప్తుంటారు. తర్వాత మీరు అనుకున్నంత స్థాయిలో ఆ సినిమా సక్సెస్ కాకపోవడం కూడా జరుగుతుంది. ఎప్పుడైనా ఫ్యూచర్లో తర్వాత బ్యాక్ వచ్చేసి ఆ వీడియోస్ మీరు యూట్యూబ్లో చూసుకున్నప్పుడు ఎలా అనిపిస్తుంటుంది? మీరు చెప్పిన దానికి మీ జరిగిన రిజల్ట్కి సంబంధం లేకుండా రివర్స్గా ఉంటాయి ఒక్కొక్కసారి, ఎలా అనిపిస్తుంటుంది మీకు ఆ యూట్యూబ్లో రివర్స్కి వెళ్ళి చూసినప్పుడు? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు మీరు మీ దృష్టిలో మీకు కరెక్టే, మీరు అనిపించింది కరెక్టే. ఇప్పుడు హిట్ ఫట్టు నాకు సంబంధం లేదు. వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు అలా మాట్లాడి ఇలా మాట్లాడు అని చెప్పేసి తేడా కొట్టేది ఎప్పుడంటే, నేను ఏమన్నా ఫాల్స్గా మాట్లాడితే, ఎగ్జాజరేటెడ్గా మాట్లాడితే నాకు అలా అనిపిస్తుంది. ఓకే, మీకు అలా అనిపించడం చాలా వ్యాలిడ్. బట్ మిగతా వాళ్ళ గురించి నేను కామెంట్ చేయను. నా వరకైతే నేను చాలా ఆచితూచి మోతాదుగా మాట్లాడతాను. ఒక పాలు ఎక్కువగా మాట్లాడినది ఏదైనా ఉంది అంటే అది కూడా జెన్యున్లీ ఫ్రమ్ రైట్ ఫ్రమ్ మై హార్ట్ మాట్లాడతాను. ఇప్పుడు మొన్న ఎందుకు సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్లో నేను మాట్లాడాను, నా సక్సెస్లో 50% దేవిశ్రీ ప్రసాద్ గారు చెందుతుంది అని మాట్లాడాను. ఇట్ ఈస్ నాట్ టు ప్లీజ్ దేవిశ్రీ ప్రసాద్ గారు, వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. నా టాలెంట్ ఏంటో ఆయనకు తెలుసు, నేను ఎంత బాగా రాస్తాను ఆయన తెలుసు, ఎంత కష్టపడతాను నాకు తెలుసు. నేను ఆయనకేం విధివేయక్కర్లేదు, ఆయన ప్రత్యేకంగా ఫ్లాటర్ చేయక్కర్లేదు. బట్ విచ్ ఇస్ వెరీ ట్రూ, నేను మాట్లాడి నిజంగా మాట్లాడాను. ఎందుకు మాట్లాడాను కూడా చెప్పాను. ఎందుకంటే ఒక మంచి చూన్ ఇస్తారు, చూన్లో ఒక మాట వేస్తారు, చూన్కి ఒక మూడ్ సెట్టింగ్ ఉంటుంది, అది నాకు ఈజీగా ఫ్లో వెళ్ళిపోతుంది. తర్వాత నేను రాసిన తర్వాత ఆయనకు ఒక జడ్జ్మెంట్ స్కిల్ ఉంది, దాని ప్రకారం ఇది బాగుండు అది బాగుండు ఇది బాగుండు అది బాగుండు అనుకుంటాం. అక్కడ కూడా ఆయనకు ఒక రోల్ ఉంటుంది, అర్థమవుతుందా? సో నాదేం లేదని నేను చెప్పుకోవడం కూడా కాదు, బట్ ఆయన చేసిన దాని కంట్రిబ్యూషన్ ఆయనకి డ్యూ రికగ్నిషన్, ఆయన పార్ట్ ఆయన ఉంది, ఆయనకి ఇవ్వాలిగా. సో ఇది బయట దృష్టిలో వీళ్ళకి బాగా వెనరాస్తున్నట్టుగా ఉంటుందేమో, బట్ కాదు, అది నిజం ఆడాను. ఈవెన్ తమను గురించి కూడా నేను పబ్లిక్లో తమను గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడినా కానీ నేను చాలా ఇదైపోతాను. నేను చూస్తాను 24 గంటలు అతను కీబోర్డ్ ముందు కూర్చుని పనిచేస్తాడు, అందరికన్నా ఎక్కువగా అమితంగా కష్టపడి పనిచేస్తాడు అతను, నాకు తెలుసు. ఇప్పుడు బయట నుంచి ఇట్ ఈస్ ఈజీ టు కామెంట్, నేను దగ్గర చూస్తాను వాళ్ళని, వాళ్ళ టాలెంట్ ఏంటో, వాళ్ళ పద్ధతి ఏంటో, వాళ్ళ ప్యాషన్ లెవెల్స్ ఏంటో నాకు తెలుసు. సో వీటి నేపథ్యంలో మాట్లాడతాను, ఇవేమో ఎగ్జాజరేటెడ్గా మాట్లాడను. 6 పాటలు బాగున్నాయి, నిజంగా బాగున్నావు, బాగున్నాయని మాట్లాడతాను. ఎందుకు మాట్లాడతానంటే అన్నాళ్ళ పాటు ఆ ట్రావెల్ చేస్తాం కాబట్టి నిజంగా మమకారంగా నచ్చుతాయని అనిపిస్తాయి. బట్ అలా చెప్పి వెనక్కి పోయిన మాటలు నన్ను సవరించడం అవసరాలు పెద్ద రాదు. మీ మోస్ట్ కంఫర్టబుల్ మ్యూజిక్ డైరెక్టర్ అండి? మోస్ట్ మ్యూజికల్ కంఫర్టబుల్ అంటే ఎవరు, నేను అసలు అది పెట్టుకోను. మోస్ట్ కంఫర్టబుల్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఆ దృష్టిలో నేను ఎప్పుడు ఆలోచించను, ఎందుకంటే నా స్వార్థం కోసం ఆలోచించాను. ఇప్పుడు నాకు ఇప్పుడు తమన్తో బాగా ర్యాప్ ఉంటుంది, దేవిశ్రీప్రసాద్ గారితో ఉంటుంది, అనూప్తో ఉంటుంది, గోపిసుందర్తో కూడా నాకు ఉంటుంది, జిబ్రాన్తో నాకు క్లోజ్గా ఉంటాను నేను, అర్థమవుతుంది, సునీల్ కాశ్యప్తో కూడా క్లోజ్గా ఉంటాను, సాయి కార్తీక్తో క్లోజ్గా ఉంటాను, అందరూ నన్ను ఇష్టపడే వాళ్ళే, వాళ్ళతో నాకు కంఫర్ట్ లెవెల్స్ ఉంటాయి. అసలు ఆ లెక్క కాదు. బట్ ఏంటంటే ఆలోచన మాత్రమేనా, అలాంటి ఒక విషయాన్ని కనుక మనం ఎంటర్టైన్ చేయడం మొదలు పెడితే మన ఫ్లో రిస్ట్రిక్ట్ అవుతుంది. ఇది బాగుంది అంటే ఇంకో దానికి మనసు స్పందించదు, సపోర్ట్ చేయదు కదా. ఇది నా స్వార్థం, ఇది నా బ్రెయిన్ చురుగ్గా బా ఇది బలం. మార్నింగే రమణ గోగుల్ గారు చూసిన ఒకటి ఇచ్చారు, ఒకటి వచ్చింది నాకు మోస్ట్ మెయిల్ ఎరగదీశారు ఆయన. ఈ మధ్యకాలంలో కొత్త సినిమా ఒకటి చేస్తున్నారు, మన రాహుల్ చేసిన సినిమా. సో కొన్నాళ్ళుగా ఆయన చేయట్లేదు, ఆయన పాట వినపట్టలేదు, కానీ ఎంత ఫ్రెష్గా ఉందో పాట, ఎంత ఇదిగా ఉందో, స్టాండర్డ్స్లో ఉంది పాట, పర్ఫెక్ట్గా ఉందో, మంచి మెలడీ, ఆయన మార్క్ చెలకండి, దాన్ని ఎంజాయ్ చేశాను నేను కదా. సో అట్లా ఒక్కళ్ళే అన్న అంత సంకుచితత్వం కూడా అవసరం లేదు, ఎందుకంటే బేసికల్గా ఇట్ ఈస్ మ్యూజిక్, ఇట్ ఈస్ మ్యూజిక్. మనం దాని పట్ల మనం శ్రద్ధ ఆసక్తి కలిగి ఉండాలి, కానీ నేరో మైండెడ్గా ఆలోచించకూడదు. ఆ కామెడీ పాత్ర బ్రహ్మానందం గారు మిమ్మల్ని ప్రతిసారి ఒక ఆ సినిమా మొత్తం ఒక 10 సార్లు అంటారేమో, ఒరే శాస్త్రి ఒరే శాస్త్రి అని. అరే మన స్టైల్ ఏదైనా పాడరా శాస్త్రి. ఓకే గురుజీ, ఆ పాడు. లడికి 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 నువ్వు తెరిచిన వెదిల్కి కిటికీ, లడికి 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 నువ్వు తెరిచిన వెదిల్కి కిటికీ. అరే అరే ఆపరా శాస్త్రి, లడికి తీసి తడికి పెట్టరా.
తడిక 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 నువ్వు తెరిచిన వెదిల్కి.